సీఎం కేసీఆర్ కొత్త క్యాంపు ఆఫీసులోకి వెళ్లే ముందు పేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ ఏమైందో చెప్పాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణంపై గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. వాస్తు పేరుతో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తూ స్టాంప్ కూడా ఉంది. నేను సీఎం గారికి లెటర్ రాసిన అయ్యా ముఖ్యమంత్రి గారు, పేపర్లో వచ్చింది మీరు 9 ఎకరాల్లో న్యూ క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్ 50 crores ఖర్చు పెట్టి కేవలం వాస్తు పేరుతో ఇప్పుడున్న కొత్త క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్ని వదిలేసి వాస్తు పేరు మీద మీరు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నూతన బిల్డింగ్లో పోతున్నారు. మీరు పోతే బొండి, కానీ మీరు 3.5 కోట్ల ప్రజలకు మీరు నాయకుడిగా ఉన్నారు. ఆ ప్రజల బాధ కూడా చూసే బాధ్యత మీదనే ఉంది. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో తర్వాత అసెంబ్లీలో లాస్ట్ ఇయర్ మీరు ఏమన్నారంటే 1 lakh houses అర్బన్, 1 lakh 60,000 houses రూరల్లో కట్టిస్తానని తమరు గవర్నర్ గారి ప్రసంగంలో కానీ లేకుంటే మీరు మీ బడ్జెట్ స్పీచ్లో మాట్లాడేటప్పుడు మీరు చెప్పడం జరిగింది. ముందు మరియు తర్వాత అది ఇంప్లిమెంట్ చేయకముందు మీరు ఇప్పుడు ఉన్న భవనాను 10 కోట్లు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కట్టించిన 10 కోట్లు ఇవాళ 40 కోట్ల రూపాయలు అది ఉన్న భవనాన్ని వదిలేసి మళ్ళా వాస్తు పేరు మీద నూతన భవనం పోసి పైసలు ఖర్చు పెట్టడం మంచిదా? మీ బీద రైతులు, బీద ప్రజలు చలికాలంలో, ఎండాకాలంలో, వర్షాకాలంలో ఎండుతూ ఉంటే వాళ్ళ మీద మీకు దయా లేదు, కానీ మీకు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కావాలా? అలాగే రెండో డిమాండ్ అనేది పెట్టింది ఏంటంటే, కాంగ్రెస్ హయాంలో ఇంద్రమ్మ ఇళ్ళు పేరు మీద మేము 4.5 లక్షల ఇళ్ళు అది వివిధ స్టేజెస్లో ఆగిపోయింది. కొందరు బేస్మెంట్ పడినా కానీ రైతులు ఏదైనా పంట తీసుకొస్తే ఇప్పుడు నరేంద్ర మోదీ దెబ్బకు, ప్రధానమంత్రి దెబ్బకు నోట్ల మీ ఈ రద్దులు కావడం వల్ల ఒక్కొక్క రైతు 8 దినాల నుంచి పంటలు తీసుకుపోయి అక్కడ మార్కెట్ యార్డ్లో పండుకొని ఉన్నారు. ఎవరు అడిగే నాతులు లేడు. ఈ డబ్బులు మేము తీసుకోము, మీ సరుకు మాకు కావద్దు, ఎక్కడ తీసుకుపోవాలి, ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారా వాళ్ళకు? టీఆర్ఎస్ కార్యకర్తల డబ్బులు ఇది యావత్ తెలంగాణ బీద ప్రజల సెక్స్ ట్యాక్స్ రూపంలో ఇచ్చిన డబ్బులు ఉంది ఇది. మీరు ఏదో ముఖ్యమంత్రి అయిపోయిందంటే జాగీర్ అయిపోయినట్టే.